మీది చాలా బహుముఖమైన సుదీర్ఘమైన జీవితం. మనం ఇలా చాలా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ మనం సిస్టమ్ అంటున్నాము. మీరు సిస్టంలో కూడా పనిచేశారు, అంటే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా. ఒకటి, మీరు తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవస్థలో బోధకుడుగా, వన హ్యూమన్ రిసోర్స్ పర్సన్గా వనరులుగానే ఉన్నారు. ఎందుకంటే తరచూ తెలుగుదేశం పార్టీని విమర్శించే వాళ్ళు కూడా ఈ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది, సమాచారం చాలా వస్తుంది, రెండోది వాళ్ళకు ఒక క్రమ పద్ధతిలో అనే ఒక మాట చెప్తూ ఉంటారు. అదేవరకు కమ్యూనిస్ట్ పార్టీల గురించి అదొక విధమైన అభినందన ఉండేది. బహుశా దీన్ని నిర్మించడంలో ఇప్పటి విషయం నాకు తెలియదు, ఇప్పుడు ఎట్లా ఫంక్షన్ అవుతుందో, కానీ అది వరకు ఉన్న ఫంక్షన్ మాత్రం నేను దగ్గర చూసేవాడిని. నిజానికి కేసీఆర్ కూడా అప్పట్లో ఒక అప్పుడు ఆయన హెచ్ఆర్డీలో ఆయన బాగా ప్రముఖ స్థానం. అప్పుడు నేను అప్పుడు లేను, నేను తర్వాత ఆ స్థానం అయితే అక్కడ నేను చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆయన యొక్క దీని విషయంలో ఎవరికి ఎన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ అక్కడ ఒక అంటే ఒక పార్టీని నడిపేటువంటి వ్యక్తిగా అతనికి చాలా ప్రిన్సిపల్స్ ఉన్నామండి. అంటే ఎట్లా, నెంబర్ వన్, 10:30కు రావాలంటే 10:30 ఖచ్చితంగా రావాల్సిందే, రాకపోతే సీతారామరావు ఎందుకు రాలేదో కనుక్కోండి అని చెప్పేటువంటి, అంటే ఎవరు రాలేదో అతన్నే చేస్తాడు. రెండవది ఏంటంటే ప్రతి వాటికి ఖచ్చితమైనటువంటి వర్క్, ఇవాళ నువ్వు ఇది చేయాలి ఇది చేయాలంటే చేస్తాడు, ఎక్కడ ఏమీ శశభిషలు ఉండవు, తర్వాత నవ్వుతూనే చిట్కాలు అందిస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ చేసే పనిలో అంతవరకు నీకు స్వాతంత్రాన్ని ఇస్తాడు, ఎక్కడ ఫంక్షనల్ అటానమీ అనేది ఉంటుంది. తర్వాత ఎక్కడ తప్పు జరిగినప్పుడు మొదటిది చూస్తాడు, రెండవ చూస్తాడు, మూడో దానికి ఆయనకు తెలియకుండా కట్ చేసి పడేస్తాడు. అందువల్ల అక్కడ సిస్టమ్ మేము 10:30, 11:30 ఖచ్చితంగా నాలాంటి వాళ్ళం ఒక 20-30 మంది పోయి అవ్వాలి జరిగినంత, అంటే రాజకీయంగా ఏవే విషయాలు చర్చించాలనో క్షుణ్ణంగా కూలంకషంగా చర్చించడమే కాకుండా 10 మంది ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని తీసుకొని మళ్ళీ అట్ ది సేమ్ టైం అది ఆయనకు ఇష్టపడకపోతే కాదు, రాజకీయంగా మీరు ఇవ్వాల్సినటువంటి ఎనాలిసిస్ ఇవ్వలేదు, రాజకీయంగా మనం ఇది ఆలోచించాలని ఆయన ఆలోచనను జొప్పించేవాడు. సో అల్టిమేట్గా అదే చేయదు. ఇట్లాంటి దాంట్లో చాలా క్లియర్ మైండెడ్ పొలిటీషియన్గా నేను భావిస్తున్నాను. తర్వాత ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా ఫంక్షన్ చేయాలి, మామూలు అప్పుడు ఎట్లా ఫంక్షన్ చేయాలి, కార్యకర్తను ఏ విధంగా చూడాలి, రాజకీయంగా విరోధిని ఏ విధంగా చూడాలి, అండ్ పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ శత్రువులు లేదు. నేను కొంతమంది పేర్లు చెప్పను, కానీ తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి పోయేటప్పుడు ఒక వ్యక్తి, సార్ చూడండి సార్ ఆయన మీకు ఆయన మీ జిల్లాలోనే ఎక్కువగా పోయారు, సరే తనిమా జిల్లా మీరు ఆయనకు ఎంత సహాయం చేశారు సార్ ఆయన వెళ్ళిపోతున్నాడు అని నేను చెప్పే వ్యక్తి జిల్లాలకు సంబంధించిన మాట, ఇంకో జిల్లాకు సంబంధించిన మీరు పోతున్నారు సార్ ఎస్ఆర్ ఇస్తానండి, ఎందుకు సార్ మనం గట్టిగా నిలదీయొద్దు అది అంటే, ఈ నిలిపోనివ్వండి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ పోతారు మనం ఎందుకు దాన్ని అండి. చివరికి ఆయన దాన్ని ఇన్సిస్ట్ చేస్తుంటే ఎక్కడ గ్యారంటీ ఏముంది రేపు నువ్వు మాత్రం పోనీ అన్నాడండి. నిజంగా ఇతను కూడా పోయాడు. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఆ యొక్క రాజకీయంగా అతనికి ఓ ఇతను కూడా పోయే టైపే మనం ఎందుకు అనవసరంగా మాట, ఒకసారి పోయిన తర్వాత అతని గురించి ఎత్తాడండి. ఇవన్నీ కూడా ఆ సిస్టమ్ను కరెక్ట్గా నడపడానికి అవకాశాన్ని ఇచ్చినామని నేను అనుకుంటున్నాను. ఈజ్ ఎ పొలిటీషియన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, బ్యూరోక్రటిక్, అదే అదే అది సరే అది బ్యూరోక్రటిక్ యాంగిల్ని ఇప్పుడు బ్యూరోక్రసీ నేను ఒప్పుకోను. ఇప్పుడు బ్యూరోక్రాట్ బికేమ్ పొలిటీషియన్, ఇక్కడ పొలిటీషియన్ ఈజ్ ఫంక్షనింగ్ లైక్ ఎ బ్యూరోక్రాట్, అది ఆ బ్యూరోక్రాటిక్ యాంగిల్ పెట్టాడు. అంటే మీరు చెప్పింది మొన్న ఇదివరకు కూడా ఎక్కడ వచ్చినట్టుగా ఉంది, అంటే యూజ్ చంద్రబాబు అంటేనే యూజ్ అండ్ త్రో అనే ఒక ఫిలాసఫీ ఉంది. అంటే యూ కెన్ మేక్ ఎఫెక్టివ్ యూస్ అండ్ కెన్ డిస్కంటిన్యూ యూజ్ అట్ సర్టన్ పాయింట్ అనేది మీ పరిచయం. నా అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు పోలీసుకు సంబంధించిన వ్యవహారం ఉందనుకోండి, పోలీసు సంబంధించిన వ్యవహారం విజయ రామారావు సీతారామరావు ఎవరో అనుకుంటాడు, అనుకున్నప్పుడు బయట ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ, పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ వీళ్ళిద్దరినే తీసుకువచ్చి అక్కడ కూర్చోబెడతాడు, గంటల తరబడి ఆ విషయాన్ని గురించి చర్చిస్తాడు. బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఊహో మన పని అయిపోయింది ఇదంతా వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కానీ ఇది అయిపోయింది, ఫైనాన్స్ మ్యాటర్స్ వచ్చినప్పుడు యనమల రామకృష్ణ గారు అట్లాంటి వాళ్ళని, అంటే ఆయన ఆ ఇష్యూ బేస్డ్ పొలిటీషియన్, దాన్ని యూజ్ అండ్ త్రో అనేది ఆ విధంగా కొంతమంది అర్థం చేసుకుంటారు. కానీ ఒక్కొక్క సమస్య ఉన్నప్పుడు ఒక్కొక్క ఇన్స్టెన్స్లో వాడుకోవడం అనేది నాయకుడిగా అతను తెలుసు అని అనుకుంటున్నాను. అంటే టాలెంటెడ్, అదొక టాలెంట్ అని ఉపయోగించుకోవడం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాది ఇచ్చారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చారు, నేను అయిపోయింది, ఇప్పుడు నా యూజ్ అంతవరకే. ది పాయింట్ హియర్ ఈజ్ అప్పటికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో నాకు ఇవ్వటం అనేది జరిగింది కదా, ఈ మేడ్ యూజ్ ఆఫ్ మీ
అండ్ అప్పుడు బ్యాక్లాగ్ ఉన్నదంతా అదేదో జరిగింది అనుకున్నాను అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిలో నేను ఇవ్వగలనా లేదా అని చూశాడు. ఇక్కడ ఉన్న పరిస్థితులు నేనే చెప్పాను సార్, ఇక్కడ నేను ఇమీడియట్ పరిస్థితి. బట్ సీతారామరావు ఎమోషనల్ లీడర్ అయిన ఎన్టీఆర్ను, ఆయన స్థానంలో వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ టైప్ ఆఫ్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడిని, ఇద్దరిని ఆకర్షింపచేయగలిగిన ఏంటి మీ పని విధానంలో కానీ మీ వ్యక్తిత్వంలో కానీ? నేను సిన్సియర్గానే ఉండేవాడిని. ఇప్పుడు తెలకపల్లి రవి గారు నాకు తెలుసు, వారి విషయంలో ఎవరు ఏది చెప్పినప్పటికీ నాకు తెలిసిన తెలకపల్లి రవి గారినే నేను నమ్ముతాను. అది నేను ఐఎమ్ లాయల్ టు ద ఇండివిజువల్ ఇన్ ది సెన్స్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ దేర్. ఇప్పుడున్నా అనుకోండి చంద్రబాబు గారు నాకు ఇప్పుడు అన్ని ఎవరు ఏమనుకున్నప్పటికీ నా ముందర కూర్చొని చాలామంది నేను పెళ్ళిళ్ళకి వాటికి వీటికి తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నా అనుకొని నన్ను తిడితే నా ముందర చంద్రబాబు గారిని తిట్టడం మొదలుపెట్టేవాళ్ళు. ఓకే, అంటే అదంతా నాకు తగిలితే బాగానేటువంటి, అంటే నన్ను హత్య చేయడం కోసం అని. అది నేను పట్టించుకోపోయేవాడిని. బికాజ్ ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ అసలు నాది కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్, ఎన్టీఆర్ అన్నారు కాబట్టి ఆయనకు నేను ఉన్నప్పుడు ఖమ్మం వచ్చే ముందు నేను, సార్ నాకు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ నేను ఖమ్మం పోతున్నారు, మీరు అక్కడ ఎవరైనా నన్ను గురించి చెప్తారు, చెప్తే మరి మీరు రియాక్ట్ కాకూడదు సార్, నేను ముందటి చెప్తాను, మాకు తెలుసు బ్రదర్ అన్నాడు. పోయి నేను అనుకున్నట్టే అక్కడ కూసుమంచి దగ్గర, ఇక్కడ నాయకనగూడెం దగ్గర బంగ్లా వచ్చారు వాళ్ళు, వీళ్ళు వచ్చారు కొంతమంది వచ్చి, సార్ ఆయన పెట్టుకుని తిరుగుతున్నారే సార్, వాళ్ళ అంత బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ సార్ అన్నారు. వారు మాకు అప్పుడే చెప్పారు అని, బ్రదర్ వినండి మీరు చెప్పడం మంచిదైంది కదా అన్నాడు వాళ్ళ ముందర. ఇది ఈ ఒక్కది అంటే అందువల్ల నేను చంద్రబాబు గారు నేను చెప్పాను నన్ను జాయిన్ కమ్మన్నప్పుడు, సార్ నాది అంటే మాకు అన్నీ తెలుసు రండి మీరు, బట్ ఐ నో యూ యాజ్ ఆఫీసర్, హౌ సిన్సియర్లీ యూ వర్క్, దట్స్ అన్ ఫర్మియా. మీరు రెండేళ్ళు మూడేళ్ళు పనిచేసి బయటకు వచ్చారు, ఆ తర్వాత వద్దులే ఇంక ఇది అని మీరు అనుకున్నట్టుగా ఉంది. కానీ మీరు 99 2004 లేదా 2010 ఆ ప్రాంతాల్లో కూడా మనం తరచూ ఈ ప్యానల్స్ వీటిలో కలిసి వెళ్ళం డిస్కషన్స్లో, చంద్రబాబు నాయుడు దగ్గర అప్పుడు ఉన్నటువంటి సలహా బృందము అప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయ శైలి కార్యశైలికి ఇప్పటికీ కొంత తేడా తెలుగుదేశం పార్టీలో, అంటే రాష్ట్ర విభజనలో వచ్చిన పర్యవసానాలు కానివ్వండి, అనేక మంది కుడి పూజలు ఇటువైపు చేరడం వల్ల కానీ, అంటే డూ యూ సీ ఎనీ కైండ్ ఆఫ్, అంటే నాకు దూరం ఇప్పుడు మేము క్రైసిస్లో ఉన్నప్పుడు మేము మాలాంటి వాళ్ళు, అంటే నేను పెద్ద దాంట్లో ఉన్నానా లేదు కానీ అప్పుడు ఆ యొక్క దీంట్లో క్రైసిస్లో ఉన్నప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ కోసం ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు పవర్ మేనేజ్మెంట్, ఓకే, అది దట్ ఈస్ ది ఫండమెంటల్ డిఫరెన్స్. అందువల్ల నేను దానికి దూరంగా ఉన్నాను కాబట్టి నాకు నిజంగా దాని గురించి నేను అప్పుడు క్రైసిస్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడైనా ఎవడిచ్చిన సలహానైనా అన్న దాని గురించి క్షుణ్ణంగా క్రైసిస్, అంటే ఇప్పుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా సమస్య మీద బీజేపీతో అవటము వరుసగా ఒక 6 నెలల్లో 1 సంవత్సరం తీసుకుంటే దాదాపు ఏదో ఒక విధమైన ఫైర్ ఫైటింగ్ జరుగుతున్నట్టుగానే ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఏంటంటే ఇది చిత్రమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రంగా వచ్చిందండి, ఇవన్నీ ప్రతిదీ ఒక కొత్త అనుభవమే, ఆ కొత్త అనుభవానికి తగ్గట్టుగా అక్కడ వ్యవహరిస్తున్నారా లేదా అనేది అనుమానాస్పదమే. రెండవది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయనకున్నటువంటి అనుభవం ద్వారా కొన్ని విషయాలను జాగ్రత్తగా చూస్తున్నాం. ఇట్ ఆల్ థింగ్స్ అండ్ డన్ వన్ హ్యాస్ టు అగ్రి. పోలవరాన్ని ఎక్కడ ఎంత గుజ్జేసినప్పుడే దాన్ని ఏదో చిన్నగానో పెద్దగానో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇంక తదిమా విషయాల్లో కూడా అదే విధమైన ధోరణి కనపరుస్తున్నాడు. తదిమా వాళ్ళు ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు ఏంటంటే తక్కువగా మాట్లాడిన చోట ఎక్కువ మాట్లాడుతున్నారండి. ఓకే, అది ఆయనను ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడాలి, ఇట్ హ్యాస్ టు రీచ్ ద పీపుల్. అక్కడ పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు రీచ్ కలుగుతుంది, అక్కడ తక్కువగా మాట్లాడాలి, అప్పుడు దానికి నిజాయితీగా విలువ వస్తుంది అది నేను అనుకుంటున్నాను. ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. మీకు అసలు సంబంధం పెద్దగా లేదు టీఆర్ఎస్ వ్యవస్థతో కానీ. ఇప్పుడు మనం తెలంగాణలో తరచూ వినేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు సచివాలయానికి రారు, ఎవరితో పెద్దగా మాట్లాడరు, దాదాపు ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటారనే పద్ధతిలో ఉంది కదా, దాని ప్రభావం ఇక్కడ కూడా ఉందంటారా? అదే అబ్జర్వర్ చెప్పండి. ఇప్పుడు మీకు కూడా తెలిసి ఉండాలి. నేను యాక్చువల్గా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్ రేంజ్ ఆయన, మరి నేను ఆయన మీరు చీఫ్ మినిస్టర్ నా ఆఫీస్కి వచ్చాడని చెప్పుకోవటం భావ్యం కాదు, కానీ అప్పుడు యాజ్ ఎమ్మెల్యేగా ఒక 2 సార్లు నాకు ఆఫీసు నా ఆఫీస్కి వచ్చి ఆయనకి ఏదైనా పనులు ఉంటే దాన్ని చాలా చాలా సౌమ్యంగా చాలా మంచిగా చక్కగా చెప్పేటువంటి అసలు భాష ఇది చాలా అది నాకు బాగా జ్ఞాపకం. అయితే తర్వాత నాకు అసలు నిజంగా ఒకసారి ఎప్పుడో గనక చంద్రబాబు గారి ఇంటి దగ్గర అప్పుడంతా కలిసింది చూసారా మహాకూటమి 2009లో మహాకూటమి వచ్చినప్పుడు ఎవరో అంటున్నారు ఇక్కడ
మహాప్రస్థానం అనే ఒక సభ పెట్టాలి అన్నప్పుడు చంద్రబాబు గారు మహాప్రస్థానం అంటే మహాప్రయాణం సార్, అది శ్రీశ్రీ రాశారు అది సార్, కానీ మహాప్రస్థానం అంటే మరి ధర్మరాజు అది అది అంబటి రియాక్ట్ ఎంత బాగా రియాక్ట్ అయ్యారండి చంద్రశేఖర్. అవునవును అది అవును అది ఉంది, అది మనం కరెక్ట్ కాదులేండి, తర్వాత మనం మాట్లాడదాం అంటే ఆ యొక్క ఇమీడియట్ స్మార్ట్గా థింగ్స్ను క్యాచ్ చేసేటువంటి దాన్ని బట్టి ఇవాళ నాకు జరుగుతున్న సంగతి నాకు తెలియని దాని గురించి నేను నిజంగా నాకు ఈ మధ్యకాలంలో అసలు నాకు బహుశా ఇప్పుడు నన్ను చూసినా గుర్తుపడతాడో లేదో కూడా. అంటే చాలామందిని చేర్చుకున్నారు కదా అందులో బ్రాహ్మణ పరిషత్తు వీటన్నిటి మీద కొంచెం ఎక్కువగా మీకు అటువంటి సంప్రదింపులు అవి జరగలేదా? నాదేంటి నా తత్వం లేదు లేదు నా తత్వం ఏంటంటే రవి గారు రాజకీయాల్లో నా రాజకీయం అనేది నేను అనుకోలేదు, సడన్గా వచ్చింది, వచ్చినప్పుడు లెట్ మీ ఎంజాయ్, నేనేంటంటే రింగ్ సైడ్ వ్యూ నాకు ఉంది, అది అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇక్కడ నన్ను నమ్మినటువంటి నాయకులు అక్కడికి పోయారు, ఇక్కడ నేను మళ్ళీ కొత్తగా నేను బిల్డింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనేది నాకు అలవాటు లేదు, హాయిగా లెట్ మీ ఎంజాయ్ అనేది నాకున్న ఆ గౌరవాన్ని ఉంచుకుందాం అనేటువంటి అభిప్రాయంతో నేను దూరం అయ్యాను.